అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సినిమాల కంటే హాట్ హాట్ ఫోటోలు వీడియోలతోనే తను బాగా ఫేమస్. చాన్నాళ్ల క్రితమే బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ నటిగా పెద్దగా గుర్తింపు రాలేదు. ప్రస్తుతం తెలుగులో చేస్తున్న దేవరా ఆర్సీ 16 ప్రాజెక్ట్స్పై బోలెడు ఆశలు పెట్టేసుకుంది. ఈ రెండు ఇంకా రిలీజ్ కాలేదు, అప్పుడే మూడో అవకాశం కూడా పట్టేసిందట. శ్రీదేవి కూతురుగా అందరికీ తెలిసిన జాన్వీ ధడక్ సినిమాతో హీరోయిన్ అయింది. ఆ తర్వాత పలు కమర్షియల్ ఫీమేల్ ఓరియంటెడ్ మూవీస్ చేసింది, కానీ ఫేమ్ ఓ మాదిరిగానే వచ్చింది. యాక్టింగ్ పరంగా కూడా పర్వాలేదు. మరోవైపు ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న దేవరలో జాన్వీ ఛాన్స్ కొట్టేసింది. సెప్టెంబర్లో మూవీ రిలీజ్ అయితే ఈమె భవిష్యత్ ఏంటి అనేది ఓ క్లారిటీ వచ్చేస్తుంది. దీంతోపాటు రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీలోనూ జాన్వీ కపూర్ హీరోయిన్. దీని షూటింగ్ మొదలు కావాల్సి ఉంది. ఈ రెండు సెట్స్ పై ఉండగానే ఇప్పుడు జాన్వీని మరో ఛాన్స్ వరించిందట. దసరాతో హిట్ కొట్టిన నాని శ్రీకాంత్ ఓదిలా మరో మూవీ కోసం పనిచేస్తున్నారు. త్వరలో షూటింగ్ మొదలు కానుంది. ఇందులోని హీరోయిన్గా జాన్వీని అనుకుంటున్నారట. ఆల్రెడీ డిస్కషన్ జరిగినట్లు సమాచారం. తెలుగులో ఒక్క మూవీ కూడా రిలీజ్ కాలేదు. ఇంతలోనే జాన్వీకి మూడో ఛాన్స్ అంటే గొప్ప విషయమే. అయితే జాన్వీని తీసుకుంటే తమ సినిమాకు పాన్ ఇండియా వైడ్గా మరింత రీచ్ వస్తుందని బహుశా నాని శ్రీకాంత్ ఓదల భావించి ఉండొచ్చు. మరి ఈ విషయాలపై క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగితే సరిపోతుంది.